హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించే రెసిపీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే మూడు రకాల పప్పులతో గారెలు వేసి చూపిస్తున్నాను వీటిని మనం బ్రేక్ఫాస్ట్గా అయినా అదేవిధంగా స్నాక్స్గా అయినా అదేవిధంగా అన్నంలోకి సాంబార్ కానీ ఏవైనా ఫ్రై కర్రీస్ చేసినప్పుడు వీటిని అంచున కూడా పెట్టుకొని తినచ్చు చాలా చాలా బాగుంటాయండి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు మినపప్పు లేదా మినపగుండ్లను వేసుకొని వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పెట్టుకోవాలి తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో అరకప్పు శనగపప్పు వేసి దీన్ని కూడా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పెట్టుకోవాలి అదేవిధంగా అరకప్పు పెసరపప్పును కూడా శుభ్రంగా కడిగి దీన్ని కూడా నీళ్లు పోసి పెట్టుకోవాలి ఈ మూడు పప్పులను కూడా మూడు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు నానబెట్టుకున్నా కూడా పిండి లూజ్గా వస్తుంది మనం ఇక్కడ గారెలు చేస్తున్నాం కాబట్టి పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి మనకు చేతితో ఒత్తుకునేటప్పుడు వీలుగా ఉంటుంది మరీ లూజ్గా ఉంటే గారెలు వేయడానికి కష్టం అవుతుంది కాబట్టి మూడు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది మూడు గంటల తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పప్పుల్లో నీళ్ళన్నీ తీసేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి శనగపప్పు పెసరపప్పుని మాత్రం కొద్ది కొద్దిగా సైడ్కి పెట్టుకోవాలండి మనం పిండి కలుపుకునేటప్పుడు వీటిని అందులో వేసి కలుపుకుంటే తినేటప్పుడు మనకు నోట్లో ఆ పప్పులు తగులుతూ చాలా క్రిస్పీగా బాగుంటాయండి తర్వాత ఈ పప్పులను వేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లో నీళ్ళు ఏవి వేయకుండా అలాగే మూత పెట్టుకొని దీన్ని మనం మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో వేయడానికి నేను ముందుగానే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి మూడు మిడిల్ సైజులో ఉండే ఉల్లిపాయలు ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చికారం ముద్ద ఈ పచ్చికారంని నేను ఐదారు పచ్చిమిర్చిని తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి వేసుకొని ఉప్పు వేసి రుబ్బి పెట్టుకున్నాను పచ్చికారంని ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకోవడం నచ్చకపోతే ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలా కూడా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని మనం మినపిండిలోకి వేసుకుందాం ముందుగా దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ముద్ద వేసుకుందాం తర్వాత దీంట్లో ముందుగానే మనం పెసరపప్పుని శనగపప్పుని కొద్ది కొద్దిగా తీసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నేను దీంట్లో ఉప్పు వేయటం లేదండి పచ్చిమిర్చి పేస్ట్లో ఉప్పు వేసాను అదేవిధంగా అల్లం పేస్ట్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను ఉప్పు వేయటం లేదు ఒకసారి ఇదంతా కలుపుకున్న తర్వాత సరిపోకుంటే అప్పుడు ఉప్పు వేసుకోవచ్చు నాకు ఇక్కడ సరిపోయిందండి ఉప్పు ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూడు నాలుగు నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకుని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మిడిల్ ఫ్లేమ్లోకి పెట్టుకొని కలిపెట్టుకున్న గారెల పిండిని ఈ విధంగా చేతితో ఇలా కొంచెం వెడల్పుగా అనుకొని వేసుకోవాలి ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ని ఏమాత్రం కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి పైన మాత్రమే కలర్ వచ్చి లోపల ఉడకకుండా ఉంటాయి కాబట్టి మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా వేయించుకోవాలి లోపల కూడా ఉడికిపోయి పైన క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం గారెల్ని వేసుకోవచ్చు అంతేకాకుండా ఈ గారెలు చాలా తక్కువ నూనెని పీల్చుకుంటాయి పిండి కాస్త గట్టిగా కలుపుకున్నాం కాబట్టి నూనె కూడా తక్కువగా పీల్చుకుంటాయండి అంతేనండి వేడి వేడిగా క్రిస్పీగా గారెలు రెడీ అయిపోయాయి ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెడితే మాత్రం నిమిషంలో ప్లేట్ ఖాళీ చేసేస్తారు అంత బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్